తెగించి కొట్లాడి నోడు తెలు చేస్తానంటే పోరు చెయ్యకుండా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మధ్యలోకి రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు, వారికి స్వాగతం సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు హరిశంకర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఫారూక్ భాయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి నేను మేము ఇక్కడనే ఉండమన్నా అన్న, మేము ఇక్కడనే ఉంటాం మేము అన్న, మేము ఇక్కడనే ఉంటాం. మీరు మాట్లాడండి. దయచేసి స్టేజ్ మీద అందరు కూర్చోవాలి. ఎంగా ఉన్న వాళ్ళు కళ్ళబడారు ప్లీజ్. మీకు దండ పెట్ట కూర్చోండి బాబు, కూర్చోండి. దయచేసి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. మన మధ్యలో పటంజరు నియోజక ప్రజల తరఫున పేరున నేను స్వాగతం పలుకుతా ఉన్నా. పెద్దలు గౌరవ పేపర్ ఒలికిచ్చారు బాబు, కొద్దిగా పేపర్ తీసుకోవాలి. డోర్ తెసి కొద్దిగా పేపర్ తీసుకోవాలి. పేపర్ ఇచ్చే సార్కి, అది సార్కు పేపర్ ఇవ్వాలి. అది అరే హరిశనకి ఇచ్చేయండి, హరిశనకి ఇచ్చేయండి. మధు పోయినట్టుగా ఆ పేపరు కేసీఆర్ గారికి అందజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. హరీష్ అన్న గారికి అందజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. బాబు కూర్చోవాలయ్యా, కూర్చోండి. అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్. వెనక ఉన్న వాళ్ళు చాలా దూరం ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ కనబడరు. దయచేసి మీరందరూ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరూ దయచేసి పెద్దలు గౌరవనీయులు మన పైకి రాబోతా ఉన్నాడు. దయచేసి సార్ పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు మీరందరూ సైలెంట్ గా ఉండి ఆయన చెప్పిన అంశాలను గమనించి 13వ తారీఖు నాడు వెంకటరామరెడ్డిని పటాంజరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపేవలసిందిగా మనవి చేస్తా ఉన్న సోదరులారా. కూర్చోండి సూరి, సూరి కూర్చోండి, సూరి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. దయచేసి అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, బొల్లు మంటు బోసరిల్లె రైతు గోత చూసినాడు. అది గది గదిగో బయల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదుల తోడుగా. అది గది గదిగో బయల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదుల తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పుల్లా కర్చిస్తూ అది గది గదిగో బయల్లినాడుగా
గౌరవనీయులు, మన మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వెంకటరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మన స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ నాయకుడు మహిపాల్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మహిపాల్ రెడ్డి గారు, మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, ఫారూక్ హుసేన్ మాజీ ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇంత భారీ సంఖ్యలో రాత్రి పొద్దుపోయినా కూడా హాజరైన మీ అందరికీ కూడా నా నమస్కారం. పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, మనకు 10:00 లిమిట్ ఉంది, దయచేసి నినాదాలు చివరికి చెప్దాం, ఒక పావు గంట టైం దొరకాల, మీరు కొద్దిగా సైలెన్స్ ఉంటే బెటర్. మీ అందరికీ తెలుసు పార్లమెంటుకి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే. మీరందరు చెప్పాలి నేను అడుగుతా ఉన్నా. మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తానాడు. వచ్చినాయా 15 లక్షలు? పటాన్ చెరువులకు వచ్చినాయట కదనే, మీరవద్దామా నేను అవద్దామా? రాలేదా అన్న? ఎక్కడ కూడా రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సత్యనాశ అయింది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, సామాన్యుల నడ్డి విరిగింది తప్ప అచ్చే దిన్ రాలే, కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. మళ్ళా ఇప్పుడు అదే గ్యాసు, ఇక మేమేదో ఉద్ధరిస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు. నమ్మచ్చునా? నమ్మే అవకాశం ఉందా? అంత ట్రాష్ గ్యాసు, ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు, పాకిస్తాన్తో పంచాయతీ అని చెప్పుడు, వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం, జాడి చొక్కటి కొడితే 25 ఏళ్ళు మన దిక్కు చూడాడు. వాణ్ణి చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకునుడు మన గ్యాస్ చెప్పుడు. మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలున్నాయి. ఏ కాలం లేదు మన కాలం లేదు మచ్చాన కాలం, పేదల కష్టాలున్నాయి, ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు, పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు, కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి 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 నోట్ల బుక్క పెడతా ఉన్నాడు. చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు, విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు, ఓడరేవులు పర్మిట్ పైన చేస్తా ఉన్నాడు. మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా? మన యువకులు ఎక్కడ పోవాలా? ఏం జరగాల ఈ దేశంలో? ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు, ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు. కాబట్టి దయచేసి ఆ నిశాలో పోకుండా ప్రజలు విద్యులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇప్పటికే దేశం పరుగుపోయింది, అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం, ఏం లాభం జరగలే, ఏ ఒక్కల కూడా ఏ వర్గానికి లాభం జరగలే. ఒక పేదల గురించి కానీ, ఒక గిరిజనుల గురించి కానీ, ఒక మహిళల గురించి కానీ, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ
ఏ ఒక్క మంచి చట్టం తేలే, ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే, కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే. కానీ పెద్దలకు మాత్రం, పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక మన స్థానికం, మన పటాన్ చెరువు నియోజకవర్గం, పటాన్ చెరువులో పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2 లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇవాళ 4 లక్షలు దాటిపోయినారు. ఏం కారణం, ఏ కారణం వల్ల నిండిపోయినారు? ఏం కారణం అంటే, మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఒక నిమిషం కూడా పోకుండా, రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు, ఇక్కడ పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసం దేశం నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఇక్కడ వచ్చి వాళ్ళ పుట్ట గడుపుకుంటా ఉన్నారు. బ్రహ్మాండమైన హబ్గా తయారైంది మన పటాన్ చెరువు. ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు, మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి, మనం కూడా బతుకుతా ఉన్నాం. మొన్న నేను వచ్చినప్పుడు మహిపాల్ రెడ్డి గారిని అడిగిన, అంత హైదరాబాద్ అంత పోయిందంటున్నారు, హైదరాబాదు పోయిందంటున్నారు, పటాన్ చెరువులో రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన, ఈయన కూడా కుప్ప అయిపోయింది సార్, గోవింద అయింది అని చెప్తా ఉన్నారు. ఎందుకు, ఏం కారణం? పటాన్ చెరువులో కావచ్చు, మన కొల్లూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, మొత్తం సిటీలో కావచ్చు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడ నుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు. ఆయనకు స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు ఇవ్వన్నట, ఏమైనా రియల్ ఎస్టేట్ కడితే స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? అది మళ్ళా మన నెత్తినే పడుతుంది, బరువు ప్రజల మీదనే పడుతుంది. ఆయనకు మాత్రం 75 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టానట, దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినది. ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేటు, ఒక గజం ధర ఎంత ఉండే పటాన్ చెరువులో? ఇవాళ అడిగేవాడు కూడా ఉన్నారా? రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? ఎవరు దీనికి కారణం? జై కాంగ్రెసేనా? కాంగ్రెసే కారణం కదా. అదేవిధంగా పటాన్ చెరువులో ఒకప్పుడు కలుషిత జలాలు ఉండి ప్రజలకు చాలా అనారోగ్యం వచ్చేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన జలాలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. మళ్ళా ఈరోజు నీళ్లు తక్కువైతా ఉన్నాయి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు, మీ కళ్ళ ముందరనే ఉంది, పక్కనే కొల్లూరులో, ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా 16,500 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చిన విషయం మీకు తెలుసు. అయింది కదా కొల్లూరులో, మీ పక్కనే జరిగింది. ఇవాళ వీళ్ళు అవన్నీ కూడా ఏం కాలేదని అబద్దాలు చెప్పి ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి 6 ప్రధాన గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినారు, ఒక్కటన్న నెరవేరిందా? ఒక్క ఫ్రీ బస్సు మాత్రం చేసినారు ఆడవాళ్లకు, దాంతో వాళ్ళు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళేమో తండ్రికసేస్తున్నారు, ఆటోరిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ బాధలు బతుకులు చెప్పలేకుండా అయిపోయినాయి. ఈ విధంగా అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా చేయలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదా? మీలో కొందరు రైతులు కూడా ఉండవచ్చు, రైతు బంధు వచ్చిందా? అది కూడా రాలే. వ్యవసాయ కూలీలకు 1,200 రూపాయలు వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? మహిళలకు 2,500 వచ్చినాయా? పెన్షన్ 2,000 పోయి 4,000 అయిందా? 4,000 కాలే, కానీ పాత 2,000నే ఒక నెలది కోత కోసినారు, జనవరి నెలది ఎగబెట్టినారు. ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏం సంగతి అంటే, కనపడ్డ దేవుని మీదల్లా ఒట్టిగా, దేవుడు ఎదురవుడే కష్టమిగా, దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, ఇవన్నీ ఎందుకు చేయావు? నువ్వు జూటా హామీలు చెప్పినావంటే
కేసీఆర్ ని గుడ్లు వీక్తా గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ ని పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటాడని. షెడ్డి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు. అంతే కదా, ఈ విధంగా రైతులను మోసగించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి. 5 నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. దాన్ని పట్టించుకునే గతి లేదు. మన మనాడు పేద పిల్లలు చదువుకోవాలని, విదేశాలకు పోవాలని, పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే పేరు మీద 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. 5 నెలల నుంచి దాన్ని కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ అయినది. హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు, దాన్ని కూడా బంద్ పెట్టినారు. అన్ని బందే, ప్రతిది కూడా బందే. చివరికి ఇంకో మాట చెప్పినారు, మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎంఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నాం. వీళ్ళేం చెప్పినారు ఎలక్షన్లలో 6 గ్యారంటీలలో కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తామన్నాడు. తులం బంగారం వచ్చిందా? పటాంచర్లు వచ్చిందట కదనా, రాలేదా? రాలే. తులం బంగారం కూడా రాలే. సీఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది. అప్పుడు మైపాలని తెచ్చి నెలకు 300-400 మందికి పేదల కోసం నాతో శాంక్షన్ తెచ్చి మీకు ఇచ్చేవాడు. ఈరోజు అది కూడా బంద్ అయిపోయింది. ఈ రకంగా రైతులు పండించిన పంటలకు దిక్కులేదంటే వడ్లు కూడా కొనకుండా అమ్మేయబోయే పరిస్థితి లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులు నిలబడాలని వాళ్ళకు రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసినాం. తడిచిపోయిన వడ్లు కూడా కొన్నాం, రైతాంగాన్ని నిలబెట్టినాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మంచిగున్న తెలంగాణను ఆగమాగం చేసింది. కరెంటు కోతలు ఇలా చందానగర్లో మీ పక్కనే ఉంటుంది బీహెచ్ఎల్ దగ్గర, చందానగర్లో ప్రజలందరూ కూడా 24 గంటల నుంచి కరెంటు రాకపోతే వాళ్ళు పోయి సబ్స్టేషన్ మీద దాడి చేసినారు. హైదరాబాద్ లో కరెంటు కోతలు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. పారిశ్రామికవేత్తలు కూడా లాభం లేదు మేము పోతామని బిస్తర్ కడతా ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కార్నింగ్ అనే సంస్థ 1000 కోట్లు పెట్టుబడులు పెడతాను వచ్చి మన ప్రభుత్వంలో వచ్చింది, పని స్టార్ట్ చేయకుండా ఈ ప్రభుత్వ వైఖరి కరెంటు కోతలు చూసి వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళిపోయినారు. మరి ఇదే గతి జరిగితే మన గతి ఏం కావాలి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. నరేంద్ర మోడీ ఈరోజు కృష్ణా గోదావరి నీళ్లు నేను తమిళనాడుకు తరలిస్తా అంటా ఉన్నాడు, అంటే మన నదుల నీళ్లు కూడా పోయే ప్రమాదం వస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏమో మాట కూడా మాట్లాడతలేడు. నరేంద్ర మోడీ నువ్వు బడే బాయ్, నేను చోటే బాయ్ అని మాట్లాడతా ఉన్నాడు. చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాపాడుకోవాలంటే ఉద్యమ టైంలో నేను పటాన్ చెరువుకు చాలా సార్లు వచ్చిన, మీరందరూ కూడా ఉప్పెనలాగా లేచినారు. ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం. ఆ ఉద్యమం పుణ్యమే మనకు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. ఈ టైంలోనే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మన నెత్తిన వాలింది. చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా, బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు మనవి మనకే దక్కాలన్నా, మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా, ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా, అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన పడంచెరువుకు రావాలన్నా, ఖచ్చితంగా ఇవాళ మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. బీఆర్ఎస్ 100 పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది. ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలివెడత గాని అన్యాయం మాత్రం జరగనివ్వను.
మీరే నాకు అండదండ, మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఊపిరి. నేను ఒక్క మాట, నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను, కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా, మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటాన్ చెరువు ప్రాంతంలో. రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు. మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. జాగ్రత్త జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా. మేము ఆనాడు లాఠీలకు లూటాలకు తుపాకులకు జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. వచ్చునా తెలంగాణ, మనమేనా భయపడేది? కాబట్టి జాగ్రత్త అతిగా పోకండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీకు రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష. అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి, దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి. వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. నేను గెలిస్తే 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తానని చెప్పినాడు. ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి, గవర్నమెంట్ నిధులు కాదు, ఆయన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపం కట్టించి 1 రూపాయికే పేదలకు లగ్గం చేపిస్తానని చెప్పి చెప్పినాడు. ఇట్లా ఎవరు చెప్పలే, ఏ ఎంపీ కూడా చెప్పలే, ఎంపీ కాకముందు చెప్పలే. మరి ఈ ఎంపీ గెలిస్తే మీకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి మీకు వస్తారు కాబట్టి. ఆయన ఉండేది కూడా వెంకటరామరెడ్డి ఎక్కడో మీకు దూరంలో ఉండడు, ఈయన్నే కొల్లూరులో ఉంటాడు, మీ పక్కనే కొల్లూరులో ఉంటాడు. అన్నా అంటే నేను ఉన్నాను, మీకు వస్తాడు, మీ పక్కనే ఉంటాడు కాబట్టి. విద్యాధికుడు, చదువుకున్నవాడు, ఆయనకు బాగా ఆస్తిపాస్తులున్నాయి, డబ్బుల కోసం రాలే, పలుకుబడి కోసం కూడా రాలే. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు, ఆయన కొత్తగా ఆశపడి రాలే. వెంకటరామరెడ్డి నిలబడతా నేను అడగలే, నేనే అడిగినా. ఇది పెద్ద ఏరియా, మెదక్ నియోజకవర్గం, మీలాంటి వ్యక్తి ఉండాలి, చదువుకున్న వ్యక్తి ఉండాలని నేనే అడిగినా, నేనే నిలబెట్టా. కాబట్టి నా మాటను గౌరవించి దయచేసి మీరు వెంకటరామరెడ్డిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. మెదక్ పార్లమెంట్ అల్కేకే సారే ముసల్మాన్ బుజుర్గంకో బాయ్యంకో బయనంకో మై సలాం కర్తా హూ ఔర్ ఆప్ తమామ్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ. ఆజ్ ఇస్ పార్లమెంట్ ఇంతగా బాత్ మే బీఆర్ఎస్ కా తావున్ కీజియే, బీఆర్ఎస్ కే లోగోన్కో జితాయియే. ఏ బాత్ ఇసిలియే కహతా హూ, బీఆర్ఎస్ ఏక్ సెక్యులర్ తహరీక్ హై, 10 సాల్ మే హమారే హుకుమత్ మే ఏక్ భీ దంగా ఫసాద్ హమ్నే నహీ హోనే దియా. పార్లమెంట్ జబ్ తెలంగాణ జద్దోజా చల్ రహా థా, కహీ బార్ మై యహాన్ ఆయా పటన్ చెరువు మే, ఉన్ దినో మే కహ రహా థా అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. అల్లా కా కరమ్ హువా, తెలంగాణ హాసిల్ హువా. మే ఆప్ లోగోన్ సే ఏక్ బాత్ కహనా చాహతా హూ, కాంగ్రెస్ మెదక్ హల్కా మే తీసరే నంబర్ పే హై, యా ముకాబిలా హమారా బీజేపీ కే సాథ్ హై. కహీ ఆప్ గుమ్రాహ్ హోకే కాంగ్రెస్ కు డాలెంగే తో అన్నెసెసర్లీ బీజేపీ జీత్ జాయేంగే, ఇసిలియే సోచియే, హర్ చీజ్ కో జానియే, ఇస్కే హిసాబ్ సే కామ్ లీజియే. ఔర్ యహాన్ కే జో ఖాయిద్ హై హమారే వెంకటరామరెడ్డి సాహబ్, సాబికా కలెక్టర్ హై, ఏక్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హై, వో ఉన్కే సదారత్ మే మెదక్ పార్లమెంట్ కా కాఫీ తరక్కీ హోగా. ఇసిలియే మై సారే భాయ్యోన్ సే గుజారిష్ కర్తా హూ, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కో జితాయియే, హమ్ జిందగీ భర్ సెక్యులర్ రహేంగే, ఇతనా మై వాదా కర్తా హూ, ఇతనా కైతే హువే మై ఆప్సే రుక్సత్ హోతా హూ. సోదరులారా, టైం దగ్గరకు వస్తా ఉంది, ఎన్నికల నిబంధన. మీరందరూ కూడా మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం తెలిపి సభను విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.
కంటిన జలాలు అల్లాడిన పొలాలు అదు కంటిన జలాలు కళ్ళు మంతు పోతరిల్లె రైతు కోత చూసినాడు అది గది గదిగో బయలుని నాడుగా మన కేసీఆర్ సారు దేవుళ్ళ తోడుగా అది గది గదిగో బయలుని నాడుగా మన కేసీఆర్ సారు దేవుళ్ళ తోడుగా 70 ఏళ్ళ కుల్చా కట్టిస్తూ అక్కడి అదిగో బయలుని నాడుగా